వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ కదండి. సో మా సొంత ఇంటి కల నెరవేరిన రోజు, అంటే మా గృహప్రవేశం రోజు, ఆ డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పి యూట్యూబ్ ఫ్యామిలీ అయినా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఒకే రోజు రెండు ఫంక్షన్స్ అండి. అదే రోజు మా చెల్లి వాళ్ళ పాప బారసాల ఫంక్షన్ కూడా జరిగింది. అండ్ మా చెల్లి వాళ్ళ పాపకి ఏం పేరు పెట్టానో కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ బ్లాగ్లోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి మీరు కూడా మన ఛానల్లో లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి. బ్లాగ్లోకి వెళ్లే ముందు ఈరోజు ఈ వీడియోలో నేను వేసుకున్న బ్యూటిఫుల్ అవుట్ఫిట్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. జ్యువెలరీకి సంబంధించి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. నచ్చితే కావాలంటే మీరు కూడా చెక్ చేసేయండి. గృహప్రవేశం, అదే రోజు చిన్నపాప బారసాల, నామకరణం అన్నీ ఒకే రోజు కాబట్టి కొంచెం డెకరేషన్ చేసినామండి. కొంచెం ఫ్రంట్లో లుక్ బాగుండటం కోసం త్రీ సైడ్స్ డోర్స్కి ఇలాగా డెకరేషన్ అనేది చేయించామండి. ఇది కంప్లీట్గా ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట. 10 o'clock ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లైక్ 7 o'clockకి వీళ్ళు డెకరేషన్ అనేది కంప్లీట్ చేశారు. చాలా బాగా చేశారండి డెకరేషను. సో వీళ్ళు డెకరేషన్ చేస్తున్న లోపల నేను ఇంటికి వెళ్ళి రెడీ అయిపోయాను. ఈరోజు ఫంక్షన్కి ఈ ఉప్పాడ పట్టు చీరని నేను షైనింగ్ స్టార్ కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. దీంతో పాటు వాళ్ళు బ్లౌజ్ ఇచ్చారు. అయినప్పటికీ నేను నా దగ్గర ఆల్రెడీ మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. దీని గురించి ఆల్రెడీ మీతో చాలా వీడియోస్లో షేర్ చేసి ఉన్నాను. నా దగ్గర ఉన్న ఏకైక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది. సో దీంతో పేరప్ చేసుకున్నాను. సో ఈ జ్యువెలరీ వేసుకొని కంప్లీట్గా రెడీ అయ్యానమాట. జెస్సీకి ఆల్రెడీ సిఎంఆర్లో ఈ డ్రెస్ తీసుకున్నానండి. ఈ డ్రెస్తో జెస్సీని రెడీ చేసేసాను. సో ఇలాగా ఫంక్షన్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. లైక్ 11 o'clock ఆ టైంకి మా చర్చ్ ఫాదర్ వచ్చి ఓపెనింగ్ అనేది చేశారండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా, అది హ్యాపీ మూమెంట్ అయినా, సాడ్ మూమెంట్ అయినా, ఏదైనా మాకు మా చర్చ్ ఫాదర్తోనే అది ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. మాకు ఒక స్పిరిచువల్ ఫాదర్, మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్, అన్నీ మా పాస్టర్ గారేనండి. సో పాస్టర్ గారి చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్స్ పాడేసి ప్రేయర్ చేసి మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దాంతో మా పాస్టర్ ఆంటీ చేత రిబ్బన్ కటింగ్ అనేది చేయించాము. ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నారు. ఇంకా మిగతా విషయాలు షేర్ చేసుకుంటాను. పాపకి ఏం పేరు పెట్టానో కూడా మీకు చెప్తాను. అంతకన్నా ముందు హెయిర్ ఫాల్ అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనం కామన్గా ఫేస్ చేస్తూ ఉంటాం. అలాగే కొత్త హెయిర్ కూడా రావడానికి చాలా ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి మామయ్య వారు రోజ్మెరీని ఒక కీ అండ్ మెయిన్ హీరో ఇంగ్రీడియంట్గా యూజ్ చేసి కొత్తగా 3 ప్రోడక్ట్స్ని మనకి లాంచ్ చేశారండి. సో ఫస్ట్ ఏంటంటే మామయ్య ద్వారి రోజ్మెరీ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. ఈ హెయిర్ ఆయిల్ని రెగ్యులర్గా మీ యొక్క హెయిర్ కేర్ రొటీన్లో భాగంగా యూజ్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడాన్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. మామయ్య ద్వారి రోజ్మెరీ హెయిర్ ఆయిల్లో యూజ్ చేసిన కీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ 3 ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే రోజ్మెరీ యూజ్ చేశారు. అది మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో మీరు చూస్తున్నట్టు మెంతులు అనేవి యూజ్ చేశారండి. మన అమ్మమ్మల కాలం నుంచి మనకు తెలిసిందే కదా, మెంతులు న్యాచురల్గానే మన హెయిర్ గ్రోత్ని చక్కగా స్టిమ్యులేట్ చేస్తాయి. అండ్ ఇందులో మనకి కరివేపాకు ఉంటుందండి. కర్రీ లీవ్స్ ఏం చేస్తాయంటే ఇందులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఎమినో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది. సో దట్ హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ అనేది ఫాల్ అవ్వకుండా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. మామయ్య ప్రోడక్ట్స్ అన్నీ 100% న్యాచురల్ అండి. ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ, పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ లేవు. స్పెషల్గా ఇందులోంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉందో చాలా జెంటిల్గా ఉంది. అండ్ ఈ యొక్క ఆయిల్ టెక్స్చర్ ఏదైతే ఉందో స్టిక్కీగా లేదు, చాలా లైట్ వెయిటెడ్ టెక్స్చర్ అనేది ఉందన్నమాట. ఈ హెయిర్ ఆయిల్ని ఎలా అప్లై చేయాలంటే ఇది మనకి అప్లికేటర్తో పాటు వస్తుంది, లేదంటే నార్మల్ క్యాప్తో పాటు వస్తుందండి. ఒకవేళ మీరు నార్మల్గా యూజ్ చేద్దాం అనుకుంటే జస్ట్ క్యాప్ ఓపెన్ చేసేసి ఆయిల్ మీకు హ్యాండ్లోకి తీసుకొని బాగా రబ్ చేసేసి ఈవెన్గా అప్లై చేసుకోండి. లేదు అంటే అప్లికేటర్తో అయితే బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. క్యాప్ రిమూవ్ చేసేసి అప్లికేటర్ని ఆ క్యాప్ ప్లేస్లో రీప్లేస్ చేసేసి చక్కగా హెయిర్ని పార్టిషన్స్లో డివైడ్ చేసుకొని డీప్గా మీరు అప్లై చేయడం వల్ల హెయిర్ రూట్స్లోకి అండ్ హెయిర్ ఫాలికల్స్లోకి ఈ యొక్క హెయిర్ ఆయిల్ అనేది చాలా ఇన్డెప్త్గా వెళ్తుంది, ఈవెన్గా అప్లై అవుతుంది. కాబట్టి అప్లికేటర్తో మీరు బెస్ట్ రిజల్ట్స్ అనేవి పొందొచ్చు. సో అప్లై చేసిన తర్వాత కంపల్సరీగా ఓవర్ నైట్ ఉంచుకోవాలి. బెస్ట్ రిజల్ట్స్ కావాలి, ఫాస్ట్గా రిజల్ట్స్ ఉండాలి అంటే వారానికి 3 సార్లు ఈ యొక్క ఆయిల్ని మీ హెయిర్ కేర్ రొటీన్లో భాగంగా యూజ్ చేయండి. సో ఓవర్ నైట్ ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్
రోజ్మెరీ షాంపూ, ఆ తర్వాత రోజ్మెరీ కండిషనర్ని కనుక యూజ్ చేస్తే మీ హెయిర్ గ్రోత్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటికీ చాలా వరకు 90% రిజల్ట్స్ అనేవి మీరు పొందొచ్చండి. ఈ 3 ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, నైకియా, పర్పుల్, ఫ్లిప్కార్ట్, మామయ్య త్వల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. స్పెషల్గా ఈ ప్రోడక్ట్స్ని మీరు మామయ్య త్వల్ వెబ్సైట్లో కొంటే పర్చేస్ చేసినప్పుడు కూపన్ కోడ్ ప్లేస్లో SUZAN2023 అనే కూపన్ కోడ్ కనుక మీరు యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ మీద మీకు ఇన్స్టెంట్గా 20% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మామయ్య ప్రోడక్ట్స్ అన్నీ ప్లాస్టిక్ పాజిటివ్ అండి. వాళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ని యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీయూజ్ చేయడంతో పాటు వాళ్ళు 1 మిలియన్ మొక్కలు కూడా నాటడానికి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ మామయ్య వాళ్ళకి ఒక అఫీషియల్ యాప్ కూడా ఉందండి. ఆ యాప్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. యాప్ ద్వారా మీరు కనుక ప్రోడక్ట్స్ని పర్చేస్ చేస్తే యాప్లో ఎప్పుడు మనకి డీల్స్ డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇంతకుముందు మామయ్య ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఓన్లీ ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉండేవి. మనసులో ఆఫ్లైన్లో కూడా అంటే మనకి దగ్గరలో మెడికల్ స్టోర్స్లో కానీ బేబీకి సంబంధించిన టాయ్స్ అవి అమ్ముతారు కదా, ఆ స్టోర్స్లో కూడా మనకి చాలా ఈజీగానే యాక్సెసిబుల్గా ఉంటున్నాయి. ప్రొడక్ట్స్ అనేకి సంబంధించి లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీ అందరి కోసం ప్రొవైడ్ చేస్తాను. ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేద్దాం. మెయిన్ డోర్ ఎంట్రన్స్ తర్వాత నెక్స్ట్ డోర్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో దానికి మా లెక్చరర్స్, మా టీచర్స్, అదేవిధంగా మా చెల్లి సర్స్ అండ్ మేడమ్స్ వాళ్ళందరితో పాటు ఓపెనింగ్ అనేది చేయించామన్నమాట. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే ఒకప్పుడు వాళ్ళు నేర్పించిన విద్యా బుద్ధులే మనకి బేస్మెంట్ ప్రొవైడ్ చేశాయని చెప్పి మేము ఎప్పుడు నమ్ముతూ ఉంటాము. సో వాళ్ళతో సెకండ్ డోర్ అనేది రిబ్బన్ కటింగ్ చేయించామండి. మా ఇంట్లో యూజ్ చేసిన ఇంటీరియర్స్ అయితే కానీ వాటన్నిటికీ సంబంధించి ఆల్రెడీ మా ఎంటీ హోమ్ టూర్ మీతో ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే మా ఇంట్లో పర్చేస్ చేసిన ప్రతి ఒక్క ఇంటీరియర్ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కూడా కావాలంటే తప్పకుండా ఒకసారి చెక్ చేసేయండి. ఇలాగా ప్రేయర్ చేస్తూ సాంగ్స్ పాడుతూ ప్రతి ఒక్క రూమ్ని మేము ఓపెనింగ్ అనేది చేయించామండి. నెక్స్ట్ రూమ్ మామయ్య గారితో ఓపెనింగ్ చేయించాము. రిబ్బన్ కట్ చేయగానే ప్రతి ఒక్కరు లోపలికి వచ్చి రూమ్ని విజిట్ చేసి సాంగ్స్ పాడి ప్రేయర్ చేసి అప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్తామన్నమాట. అలాగా ప్రతి ఒక్క రూమ్లో అడుగు పెట్టించి ప్రతి ఒక్క రూమ్ కోసం ప్రేయర్ చేస్తారండి. నెక్స్ట్ కిచెన్ ఉంది, దాన్ని అత్తయ్య గారు మామయ్య గారు కలిపి రిబ్బన్ కట్ చేశారండి. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది నేను, మమ్మీ, మా చెల్లి ముగ్గురం కలిసి రిబ్బన్ కట్ చేశాము. సో ఇలాగా హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్యలో ఒక అకేషన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మేము ఎప్పటికీ మా లైఫ్లో మర్చిపోలేని ఒక మెమరబుల్ మూమెంట్స్ అనమాట. ఆ మూమెంట్స్ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినా మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అద్దెల్లో ఉన్న వాళ్ళకి ఆ కష్టం ఆ బాధ ఏంటో తెలుస్తుందండి. మేము ఎన్నో ఇల్లులు మారామన్నమాట. మారినప్పుడల్లా సామాన్లు మార్చుకుంటూ ఉండడం, అక్కడ సర్దుకుంటూ ఉండడం, అక్కడ లొకాలిటీకి సెట్ అవుతూ ఉండడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ప్రాబ్లమ్స్ అన్నిటినీ నెమరు వేసుకుంటూ ఫైనల్గా ఒక సొంత ఇంటికి చేరుకున్నాం అని చెప్పి గాడ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పామన్నమాట. అలాగే గృహప్రవేశం జరిగిపోయిన తర్వాత ఇంటిని అంతటినీ ప్రేయర్ చేసి విజిట్ చేసిన తర్వాత మా చెల్లి వాళ్ళ పాపకి నామకరణం చేశామండి. అయితే పాస్టర్ గారు ప్రేయర్ చేసి మెసేజ్ చెప్పి ఆ తర్వాతే పాస్టర్ గారు చేతుల మీదుగా పాపకి ఉయ్యాల్లో వేసి పేరు పెట్టామన్నమాట. సో పాప కోసం మేము శ్రేష్ట గ్రేస్ అనే పేరును పెట్టాము. శ్రేష్ట అంటే మీ అందరికీ తెలిసిందే కదండి, ద బెస్ట్. గ్రేస్ అంటే కరుణ గలది. సో ఈ రెండు కలిపి శ్రేష్ట గ్రేస్ అని చెప్పి పేరు పెట్టామన్నమాట. ఈ పేరు మీ అందరికీ నచ్చితే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీల్స్ విషయానికి వస్తే కంప్లీట్గా ప్యూర్ వెజ్ మీల్స్ అనేవి పెట్టించామండి. అది కూడా ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ వాడకుండా తయారు చేయించామన్నమాట. మీలో ఎవరైనా విజయనగరంలో ఉండి కొన్ని కొన్ని అకేషన్స్లో అంటే గృహప్రవేశాలు కానీ లేదంటే సాటర్డే అకేషన్ పడినా కానీ నేను నాన్ వెజ్ తినను అనుకునేటప్పుడు కానీ కార్తీక మాసం టైంలో కానీ ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ మనం తినం కదా, ఆ టైంలో మీకు ఎవరికైనా టిఫిన్స్ కానీ మీల్స్ కానీ కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తానండి. అమృత విలాస్ అని చెప్పి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళదే ఒకే ఓన్ హోటల్ ఉందన్నమాట. ఇది విజయనగరం కంటోన్మెంట్ కలెక్టర్ ఆఫీస్ ఏరియాలో ఉంటుందండి. కాంటాక్ట్ నెంబర్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అలాగే ఫోటోగ్రాఫర్ ఎవరైనా కావాలంటే శివగారు అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తానండి. విజయనగరం అనే కాదు, ఎక్కడికైనా వాళ్ళు వచ్చి ఫోటోషూట్స్ చేస్తారు. కంప్లీట్గా బర్త్డేస్ కానీ పార్టీస్ కానీ ఏ విషయం అయినా చాలా తక్కువ బడ్జెట్లోనే ఫొటోస్ అనేవి వీళ్ళు తీస్తారండి. శివగారి
కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, కావాలంటే మీరు ఒక్కసారి కాంటాక్ట్ చేయండి. అది ఎవరైనా ఈ వీడియో ద్వారా మా హోటల్కి విజిట్ చేసినా లేదంటే కాల్ చేసినా సరే అమ్మ పాఠశాల వీడియో చూసి కాల్ చేసాం లేదంటే విజిట్ చేసాం అని చెప్పండి. ఇంకా తక్కువ ప్రైస్కే ఖచ్చితంగా మీకు ఫుడ్ లేదా టిఫిన్ అనేది లభిస్తుంది. మా గృహప్రవేశానికి విజిట్ చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్, అతిథులందరూ మమ్మల్ని చాలా బాగా బ్లెస్ చేశారండి. అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ అయిన మీరందరూ కూడా ఈ ఇంట్లో మేము 100 ఏళ్ళు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని మీ యొక్క వాల్యుబుల్ లవ్లీ విషెస్ని నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.